క్రీస్తునందు ప్రియమైన వారికి మా హృదయపూర్వక వందనాలు. మరి క్రీస్తు రాకడ ధ్వని అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మరలా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశం కొరకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి వర్తమానాలు చూసిన వాళ్ళు మాకు ఫోన్లు చేసి తెలియజేస్తూ ఉన్నారు ఈ వర్తమానాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాయని. మరి మీ సహాయాన్ని బట్టి నేను దేవునికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, ఒక ప్రార్థన చేసుకున్న తర్వాత ఈ వాక్య భాగాన్ని ప్రారంభిద్దాం. మహాగణుడు అయినటువంటి యేసయ్య, భూమి ఆకాశాలకు సృష్టికర్త, మీరిచ్చిన సమయం కొరకు వందనాలు. ఈ యొక్క వాక్య భాగాన్ని మేము ప్రారంభిస్తూ ఉండగా ఆది నుంచి అంతం వరకు మీరే తోడైండి, నడిపించండి. ఎలాగు ప్రభువా మేము మాట్లాడవలనని నీవు నిర్ణయించినావో దాని ప్రకారమే జరిగించండి. యేసు నామంలో ఆది అంతము మీరే ఉండండి తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. గత కొద్ది రోజులుగా మనము దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించే వాళ్ళు ఎవరు అనేటువంటి అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. దీనికి మూల భాగాన్ని మనం ఎక్కడ తీసుకున్నామంటే గడిచిన వారంలో యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనము ఆ వచనాన్ని మనం తీసుకోవడం జరిగింది. దాన్ని ఒకసారి నేను చదివి వినిపిస్తున్నాను. యేసు ఇట్లా అంటున్నారు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పబడింది. సహోదరులారా, యేసు క్రీస్తు ప్రభువారు నిశ్చయముగా అనే పదాన్ని వాడారు అని అంటే అందులో ఎలాంటి సెకండ్ థాట్కి ఛాన్స్ లేదని అర్థం. దేవుని నోట నుంచి ఒక్కసారి ఒక మాట వస్తే అది ఆమెన్ అన్నట్లుగానే ఉంటుంది, కానీ ఆయన అవునని చెప్పి కాదనేటువంటి వాడుగా మాత్రం ఉండడు. మరి ఆత్మ మూలముగా జన్మించడము, నీటి మూలముగా జన్మించడము అనేవి రెండు చాలా ప్రాముఖ్యమైన విషయాలని మనము వాక్యం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. మరి మనం చూసినట్లయితే నీటి మూలముగా జన్మించడం అంటే ఏంటి, దాని యొక్క వివరణను మనము గడిచిన వారంలో చూసాం. మరి ఈ వారంలో ఆత్మ మూలముగా జన్మించడము అంటే ఏమిటి అనేటువంటి వివరణను మనము చూడబోతున్నాం సహోదరులారా. మరి దీని వచనాన్ని మరి కిందకు మనం చూసినట్లయితే 6వ వచనంలో నుంచి నేను చదువుతున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది అని రాయబడి ఉంది. శరీర మూలముగా జన్మించింది శరీరము, ఆత్మ మూలముగా జన్మించింది ఆత్మ అని రాయబడింది. దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించాలి అని అన్నట్లయితే ఎవరు కూడా భౌతిక సంబంధమైనటువంటి దేహాలతో అక్కడికి మనం ప్రవేశించలేమని గడిచిన వారం తెలుసుకున్నాం. ఎందుకంటే మట్టితో చేయబడిన ఈ శరీరము, నశించిపోయేటువంటి ఈ శరీరము శాశ్వతమైనటువంటి ఆ లోకంలోకి ప్రవేశించదు అని మనము స్పష్టంగా తెలుసుకుని ఉన్నాం. మరి ఇక్కడ చూస్తే 6వ వచనంలో చెప్పబడింది శరీర మూలముగా జన్మించింది శరీరము అని చెప్పబడింది. అంటే కొంచెం మనం దీన్ని లోతుగా వివరించినట్లయితే తల్లి తండ్రులు ఏకమైనప్పుడు మనము శరీరదారులుగా ఈ లోకంలో పుట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే భౌతిక సంబంధమైన తల్లిదండ్రులు నీకు కేవలము ఈ శరీరాన్ని మాత్రమే ఇవ్వగలిగారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ లోకంలో జీవించడానికి ఈ శరీరం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఇదే దేహంతో మనము పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేమనేది వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దీన్ని మనం గమనించినట్లయితే తల్లిదండ్రులు మనకు ఎంతవరకు ఈ లోకంలో సహాయం చేయగలరనంటే ఈ శరీరాన్ని ఇచ్చి ఈ లోకంలో జీవించడం వరకే సహాయం చేయగలరు, కానీ పరలోకంలోకి నీవు ప్రవేశించాలంటే వారు నీకు ఏ రకంగానూ కూడా సహాయాన్ని చేయలేరు. మరి నువ్వు పరలోకంలోకి ప్రవేశించాలి అని అన్నట్లయితే పరలోకంలో ఉన్నవాడు ఏ నియమ నిబంధనలు అయితే చెప్పాడో దాని ప్రకారం జీవించిన వాడు మాత్రమే ఆ లోకంలోకి ప్రవేశిస్తాడు. లేఖనం ఏం సెలవిస్తుంది, దేవుడు ఆత్మయున్నాడు అని చెప్పబడింది. దేవుడు ఆత్మ గనుక ఆయనను విశ్వసించే వారు కూడా ఆత్మానుసారంగానే ఉండాలని లేఖనం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. మీకు ఒక వచన భాగాన్ని నేను తెలియజేయాలని కోరుతూ ఉన్నాను. చూసినట్లయితే గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16, 17, 18 వచనాలు ఒకసారి చూద్దాం. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకుండి, అప్పుడు మీరు శరీర ఇచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును అని రాయబడింది. ఇక్కడ దేవుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక సంగతిని మనకి తెలియజేస్తూ ఉన్నాడు.
నీవు ఈ లోకంలో జన్మించినప్పుడు నీకు శరీరం అనేది ఇవ్వబడింది. మరి నువ్వు పరలోకంలోకి ప్రవేశించాలంటే ఈ జన్మ కాకుండా వేరొక జన్మ మూలంగా నువ్వు జీవించవలసి ఉంటుందని లేఖనం తెలియజేసింది. ఇక్కడ చూస్తే నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునిది, అంటే నీవు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మాన్ని తీసుకున్న తరువాత పరిశుద్ధాత్మ అనేటువంటి ఒక వరాన్ని నువ్వు పొందుతావు. ఆ పరిశుద్ధాత్మ అనేటువంటి వరములో నీవు జన్మించినట్లయితే, అనగా నువ్వు అందులో ఎదుగుతూ ఉన్నట్లయితే లేఖనం అంటుంది నీవు ఆత్మానుసారంగానే నడుచుకుంటావు. నువ్వు క్రీస్తు మూలముగా జన్మించిన వాడవైతే, క్రీస్తును అనుసరించిన వాడవైతే ఆత్మానుసారంగానే జీవిస్తావు, కానీ శరీర సంబంధంగా ప్రవర్తించమని లేఖనం చెప్తుంది. ఇక్కడ చూస్తే 16లో నేను చెప్పునది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునిది, అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరని వాక్యం చెప్తుంది. దీన్ని మీకు కొంచెం వివరిస్తాను. ప్రతి ఒక్కరిలో కూడా ఈ రెండు రకాల నియమాలు ఎప్పుడు ప్రవర్తిస్తూనే ఉంటాయి లేదా పనిచేస్తూ ఉంటాయి. ఈ దేహంతో ఉన్నంత కాలము శరీరము నీలో ఉంటుంది, ఆత్మ యొక్క మనస్సు కూడా నీలో ఉంటుంది. నువ్వు ఒక పని చేయాలని చెప్పినప్పుడు ఆత్మ ఒక పని చెప్తే శరీరము దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది, అలాగే శరీరం ఏదైనా ఒక పని చెప్తే ఆత్మ దానిని చేయొద్దు అని అంటుంది. అంటే ఈ రెండు విషయాలు కూడా ప్రతి ఒక్క వ్యక్తిలో పోరాటం అనేది జరుగుతూ ఉంటుంది. అదే ప్రభు లేఖనంలో సెలవిస్తున్నాడు, శరీరం యొక్క ఆ యొక్క క్రియలు నిన్ను వెనక్కి లాగుతాయి, అలాగే ఆత్మ సంబంధమైన క్రియలు కూడా నీతో తెలియజేస్తూ ఉంటాయి. నువ్వు ఈ పని చేయాలి, ఈ పని చేయకూడదు అనేటువంటి స్వరాలు, రెండు విభిన్న స్వరాలు నీలో మాట్లాడుతూ ఉంటాయి. అయితే దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క రాజ్యంలో నువ్వు ప్రవేశించాలి అని అనుకున్నట్లయితే ఆత్మానుసారంగా మాత్రమే నడుచుకోవాలి. శరీరానుసారంగా నడుచుకున్న ఎవ్వరు కూడా లేఖనం ప్రకారము దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించరు. ఎందుకు ప్రవేశించరు అని మనం చూస్తే ఆ కింద వచనాల్లో రాయబడి ఉంది, 17 నుంచి, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును, ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి. అంటే ఆత్మ శరీరానికి వ్యతిరేకము, శరీరము ఆత్మకు వ్యతిరేకము. నీవు ఆత్మ మూలంగా జన్మించిన వాడవైతే కేవలము క్రైస్తవుడు అని పేరు పెట్టుకుంటే సరిపోదు, కానీ నీవు నిజముగా ఆత్మ మూలముగా జన్మించిన వాడవైతే శరీర కార్యాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తావు, శరీర క్రియలను వ్యతిరేకంగా నువ్వు జీవనాన్ని కొనసాగిస్తావు. ఆత్మానుసారంగా నడిచిన వాడవైతే ఆత్మ యొక్క ఆలోచన చొప్పుననే ప్రవర్తిస్తావు. మరి శరీర కార్యాలు ఎలా ఉంటాయి, ఆత్మ కార్యాలు ఎలా ఉంటాయి అనే వాటిని మనము కింద వచనాల్లో చూద్దాం. శరీర కార్యములు స్పష్టమైనవి, మనలో ప్రతి ఒక్కరము కూడా దీనిని బాగా గమనించాలి. శరీర కార్యాలకు సంబంధించిన ఏ ఒక్క విషయమైనను మనలో గనక కార్యం చేస్తుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనము దేవుని రాజ్యంలోకి ప్రవేశించము. చాలా మందిలో ఉన్నటువంటి ఒక తప్పుడు అభిప్రాయం ఏంటని అన్నట్లయితే, దేవుళ్ళు ఉంటే చాలు మనము పరిపూర్ణులము కానవసరం లేదు అన్నటువంటి అభిప్రాయం ఉంటుంది. అంటే కేవలము యేసుక్రీస్తు నమ్ముకొని ఏమాత్రం మెచ్యూరిటీ సంపాదించుకోకుండా ఉంటే చాలు అన్న భావనలో ఉంటారు. మరి లేఖనం చెప్తుంది క్రీస్తుకు కలిగిన సమానమైన సారూప్యతలో రావాలి. క్రీస్తు ఎలాగైతే లోకంలో పరిపూర్ణుడుగా ఉన్నాడో నీవు కూడా నీకిచ్చినటువంటి జీవిత కాలంలో క్రీస్తుకు కలిగిన సమాన సంపూర్ణతని ప్రభు యొక్క ఆత్మలోకి ఆత్మచేతను రూపొందించబడాలని వాక్యం చెప్తుంది. కనుక కేవలము నమ్ముకుంటే సరిపోదు, ఆత్మానుసారంగా నడుస్తూ ఉన్నప్పుడే ఆయన పోలికలోకి నీవు మార్చబడతావు అనేది సుస్పష్టం. పర్వాలేదు, అన్ని విషయాల్లో బాగున్నా కూడా ఏదన్నా ఒకటి చిన్నది ఉంటే తప్పు, పెద్ద ప్రాబ్లం లేదు అని అనుకుంటారు చాలా మంది. అయితే ప్రభు యొక్క వాక్యాన్ని చాలా స్పష్టంగా గమనించుకోవాలి. లేఖనం ఏమి చెప్తుంది, ముద్దంతయు పులియాల్సిన అవసరం లేదు, ముద్దలో కొంచెము పులిసినా కూడా ముద్దంతయు పులియజేయబడుతుంది కదా అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. మరి ప్రియమైన సహోదరులారా, నీవు అంత బాగుండి ఏదైనా ఒక చిన్న విషయంలో కూడా నువ్వు పాపము ఎడల ఆసక్తి గనక కలిగి ఉంటే నువ్వు ముద్దంతయు కూడా పులుపు చేసిన వాడివే అవుతావు. ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాలంటే, నీ దేహంలో ఎక్కడైనా ఒక చోట ముళ్ళు గుచ్చుకుంటే ఆ ప్రాంతమే కాదు దేహం అంతా కూడా బాధపడుతుంది.
ఎందుకు ఆ యొక్క అవయము దేహం యొక్క భాగము కాబట్టి అంత మాత్రమే ఆ కొద్ది చోట మాత్రమే బాగా ఉండి నొప్పి ఉండి మిగిలినంతా జాలీగా ఉంటుందని చెప్పలేం. నీ ఆ చిన్న గాయానికి దేహం అంతా గాయపరచబడుతుంది. అలాగే నీ యొక్క చిన్న పాపమైనను సరే అది నీ యొక్క ఆత్మ యొక్క పవిత్రతను అంతా చెడగొడుతుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంచెం పాపం ఉంటే చాలే కొంచెమే కదా అన్నటువంటి నిర్లక్ష్యము ఏ క్రైస్తవ సహోదరుల్లో కానీ ఉండకూడదు. చాలా మందిని గమనిస్తుంటాం, ప్రార్థన చేస్తుంటారు, వాక్యం చదువుతారు, కానీ ఒకే ఒక్క సీరియల్ మాత్రం చూస్తూ ఉంటారు. అలాగే ప్రార్థనలు చేస్తారు, మందిరాలకు వెళ్తారు, అన్ని చేస్తారు, విచ్చలవిడిగా మాట్లాడుతుంటారు, ఏదో ఒక్క లోపమే, కానీ ఆ ఒక్క లోపము కూడా నేను దేవుని నుంచి దూరం చేసే అవకాశం ఉంది. కనుక శరీర కార్యాలకు సంబంధించిన ఏ ఒక్క చిన్నది కూడా నీలో ఉండడానికి వీల్లేదు. సో కొన్ని శరీర కార్యాలను నేను లేఖనంలో నుంచి మీకు తెలియజేస్తూ ఉన్నాను. సహోదరులారా, 19వ వచనంలో నేను చదువుతున్నాను, శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్తతలు, కక్షలు, క్రోధములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలని చెప్పబడింది. ఇవన్నీ కూడా శరీర కార్యాలు అని స్పష్టంగా చెప్తూ లేఖనం కింద చెప్పబడుతుంది. మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకోలేరని స్పష్టముగా చెప్పుచున్నాను అని రాయబడింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా శరీర కార్యాలను చేయడానికి నీవు ఆసక్తిని చూపించవు. ఇక్కడ కొన్ని లిస్ట్ మనకి ఇవ్వడం జరిగింది. అందులో ఒక 2-3 పాయింట్లు నేను వివరించాలని కోరుతున్నాను. అందులో ప్రాముఖ్యమైనది విగ్రహారాధన. విగ్రహారాధన అనగానే చాలా మంది క్రైస్తవులు హిందువుని చూసినప్పుడు అంటుంటారు ఏమనంటే, ఒక విగ్రహం ఉండి దాని ముందు మొక్కితేనే విగ్రహారాధన, మేము అటువంటిది చేయడం లేదు, కాబట్టి క్రైస్తవులు అనే వాళ్ళు ఎవరు విగ్రహారాధన చేయడం లేదన్న భావంలో ఉంటారు. అయితే వాక్యం ఇచ్చేటువంటి అర్థం వేరే. వాక్యం ఏమని అర్థమిస్తుందని అన్నట్లయితే, దేవుని యొక్క స్థానాన్ని మీ జీవితంలో ఏది ఆక్రమించినా కూడా అది విగ్రహమే. నీ జీవితంలో నిష్ఫలమైనది ఏదైనా సరే దాని నువ్వు గనక ప్రాముఖ్యంగా ఎంచితే అది ఒక విగ్రహం. నీకు విగ్రహము నీ తల్లిదండ్రులే కావచ్చు, లేదా నీ భార్య నీకు ఒక విగ్రహం కావచ్చు, లేదా నువ్వు వాడేటువంటి వస్తువులు ఒక విగ్రహం కావచ్చు. డబ్బు దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించినట్లయితే అదొక విగ్రహం, లేదా నీ మనస్సులో దేవుని కంటే వేరే దేనినైనా, అది వస్తువులే కానీ, నీ ఉద్యోగమే కానీ, డబ్బే కానీ, తల్లిదండ్రులే కానీ, భార్య కావచ్చు, బిడ్డ కావచ్చు, దేవుని కంటే ఏది ఎక్కువగా నువ్వు ప్రేమించినా అది దేవుని దృష్టికి విగ్రహమే. ఎందుకంటే దేవుని కంటే నువ్వు ఒకదాన్ని గొప్పగా ఎంచావో అని అన్నట్లయితే దేవుని సెకండ్ ప్రయారిటీ వేసినావని అర్థం. అంటే నువ్వు దేవుని సెకండ్ ప్రయారిటీ పెట్టింది ఎవరంటే సాతాను. సో నువ్వు సాతాను సంబంధికుడు అవుతావు, ఎందుకంటే విగ్రహము సాతాను సంబంధమైనదే. కనుక సహోదరులారా, ఈ రీతిగా నీ జీవితంలో దేవుని కంటే ఎక్కడైనా ఏ మూలైనా ఒక్క ఆలోచన అయినా దేవుణ్ణి మించి నువ్వు గనక ఉన్నట్లయితే, దేవుని కంటే నీ జీవితంలో దేనికైనా అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లయితే, నువ్వు శరీరానుసారంగా ప్రవర్తించిన వాడవే, శరీరానుసారంగా జీవించుచున్న వాడవే. ఇలా చేసే నీవు, నేను చెప్పడం లేదు, అది నాకైనా నీకైనా కూడా, ఎవ్వరు కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరని బహుస్పష్టంగా చెప్పుచున్నాడు. అంతేకాదు అల్లరితో కూడిన ఆటపాటలు అనేటువంటి మాటను కూడా వాడారు. అల్లరితో కూడిన ఆటపాటలు అంటే కేవలము గట్టిగా అరిచేదనే కాదు, కాని దేవునిని మహిమ పరచని ఏ కార్యమైనా, అది సినిమాలే కావచ్చు, సీరియల్స్ కావచ్చు, లేదు ఇతరులతో చిట్చాటింగ్ కావచ్చు, దేవునిని ఘనపరచని ఏ కార్యమైనా సరే అది అపవిత్రమైన దానితోటే సమానము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ శరీర కార్యాలను అనుసరించి మనము నడుచుకోకూడదు. దాన్నే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు 18వ వచనంలో, ఆత్మచేత నడిపించబడిన ఎడల మీరు ధర్మశాస్త్రానికి లోనైనారు. అంతేకాదు మరలా 17 పైకి చదివినట్లయితే, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును అని రాయబడింది. నువ్వు శరీరానుసారంగా ప్రవర్తిస్తే ఆత్మానుసారంగా నడుచుకున్న వాడు కావు. ఒకవేళ ఆత్మానుసారంగా నడుచుకోవాలని కోరుకుంటే శరీరానుసారంగా ఎంత మాత్రం కూడా ప్రవర్తించవని తెలుసుకోవాలి. మరి ఈరోజు దేవుడు మనలను ఒక ప్రశ్న వేస్తున్నాడు, నీ జీవితంలో
నీవు కానీ నేను కానీ ఆత్మానుసారంగా నడుచుకొంచున్నామా? అంటే ఆత్మానుసారంగా నడుచుకుంటే ఆ ఫలితాలు ఎలా ఉంటాయో మనము కిందనే చూడవచ్చు. మళ్ళా 22లో, అయితే ఆత్మానుసారంగా నడుచుకుంటే దాని ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, సాత్వికము, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహం. 9 రకాలైనటువంటి ఫలాలు నీలో చూస్తాం. ఇది ఆత్మానుసారంగా నడుచుకున్న వాళ్ళ యొక్క ఒక స్థితి. అది వాళ్ళు ఆత్మానుసారంగా నడుచుకుంటూ ఇలాగే ప్రవర్తిస్తారు. దేవునికి ఇష్టం లేని ఏ కార్యాన్ని కూడా వాళ్ళు ఇష్టపడరు. దేవునిని మహిమపరచని ఏ కార్యాన్ని చేయడానికి కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళని వాళ్ళు సంతృప్తి పరచుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రవర్తించరు. మరి ఈరోజు మనం చూసినట్లయితే చాలా మంది క్రైస్తవులము అని పేరు పెట్టుకున్న అనేక మంది ఇళ్లలో సినిమాలు చూసే వాళ్ళు ఉన్నారు, సీరియల్ చూసే వాళ్ళు ఉన్నారు. ఏం బ్రదర్ సినిమాలు సీరియల్ చూడడం తప్ప అని అన్నట్లయితే తప్పు రైటు అనే దానికంటే ముందు కూడా వాక్యం ఏం చెప్తుందో తెలుసుకోవాలి. సహోదరులారా, ఇదిగో వాక్యంలో చెప్పబడిన మాట ఏమంటే సమయము కొంచెముగా ఉన్నది కనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించమని చెప్తుంది. యేసు క్రీస్తు తిరిగి వస్తూ ఉన్నప్పుడు బయట అనేక మంది ఆత్మలు నశించిపోతూ ఉన్నప్పుడు మరి ఇంత ప్రమాదకరమైన స్థితి ఉందని దేవుడు చెప్తే నిజముగా మనము దానిని కొరకు ప్రార్థించాల్సింది పోయి ఉన్నటువంటి విలువైన సమయాన్ని పనికి రాని వాటికి, దేవుణ్ణి మహిమపరచని కార్యాలకు, సాతాను చేత ప్రేరేపించబడిన వాటిని చూస్తూ విలువైన సమయాన్ని వృధా చేయడము శరీరానుసారంగా ప్రవర్తించడమే. ఇలాగ ప్రవర్తించిన ఎవ్వరు కూడా, అది ఏ మతస్థుడైనా కావచ్చు, ఏ కులస్థుడైనా కావచ్చు, ఎవరైనా సరే ఇలా చేసేవాళ్ళు, ఒక సినిమానే చెప్పడం లేదండి, ఏ రకమైన కార్యమైనా దేవునికి వ్యతిరేకంగా చేస్తే వాళ్ళు ఆత్మానుసారంగా నడుచుకున్న వాళ్ళు కాదు. మనలను మనము పరిశీలన చేయాలి. ఒకవేళ ఆత్మానుసారంగా నడిస్తే ఆత్మ యొక్క ఫలాలు నీలో చూడొచ్చు. ప్రేమ, సంతోషము, సమాధానము, దేవునిని మహిమపరిచేటువంటి అన్ని కార్యాలను కూడా మన యొక్క జీవితంలో చూపిస్తాం. సో దీనిని మనము పరిగణలోకి తీసుకోవాలి. ఈ ఫలాలు గనక మనలో చూపిస్తూ ఉన్నట్లయితే మనము ఆత్మానుసారంగా నడుచుకున్న వారమే. గుర్తుంచుకోండి, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధంగా ప్రవర్తిస్తాయి. నువ్వు ప్రేమను చూపిస్తూనే ద్వేషించలేవు, దేవుణ్ణి ప్రేమిస్తూనే సినిమాలు చూడలు, దేవుణ్ణి ప్రేమిస్తూనే సీరియల్స్ ముందు కూర్చోలు, దేవుణ్ణి ప్రేమిస్తూనే నీ హృదయంలో వేరొకరి పట్ల ద్వేషాన్ని ఉంచుకోలు, వేరొకరిని పట్ల కక్షని పెంచుకోలు. నీ తోటి వారిని నువ్వు ప్రేమించినప్పుడు నువ్వు ఆత్మలోనూ శరీరంలోనూ ఉన్నానని అనుకోకూడదు. నువ్వు శరీరానుసారంగా ప్రవర్తిస్తున్న వాడవే. దేవుడి ఈ పరిస్థితుల్లో ఎట్టి విషయంలో కూడా కాంప్రమైజ్ అయ్యేటువంటి స్థితి లేదు. ఇది ఒక భాగాన్ని గుర్తుంచుకోండి. రెండవది, ఆత్మానుసారంగా నువ్వు నడిచినట్లయితే, మరి మీకు ఒక వాక్య భాగాన్ని నేను చూపిస్తాను. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8:5 నుంచి నేను చదువుతూ ఉన్నాను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుతారు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము కూడా లోబడదు. 9 దేవుని ఆత్మ మీద నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కాదు అని తెలియజేస్తుంది వాక్యంలో. మరి ఈరోజు మనలను పరిశీలన చేసుకుంటే శరీరానుసారులమా ఆత్మానుసారులమా? శరీరంను బట్టి పుట్టి అలాగే ఉన్నామా, లేదు ఆత్మానుసారంగా జన్మించున్నామా అని అన్నట్లయితే ఒక చిన్న క్లూ మనకి ఇస్తూ ఉన్నారు వాక్యంలో. ఏంటంటే, నీవు దేని మీదనైతే ఎక్కువగా మనస్సుంచుతున్నావో అది చెప్పేస్తుంది నువ్వు ఎవరో అని. నీకు దేవుని కంటే కూడా నీ వ్యాపారం అధికమైనప్పుడు నువ్వు శరీరానుసారివే అని అర్థం. దేవుని కంటే కూడా నీ ఉద్యోగం నీకు అధికమైనప్పుడు నువ్వు శరీరానుసారివే. దేవుని కంటే కూడా నీకు ఇష్టమైన కోరికలు ప్రాముఖ్యమైనప్పుడు నువ్వు శరీరానుసారంగా ప్రవర్తించిన వాడివే, దాని మీద నీ మనస్సు ఉంచినావు. శరీరానుసారమైన వాటి మీద ఎవరైతే మనస్సు ఉంచారో వారికి చివరికి దొరికేది ఏంటంటే మరణం. మరణం అనేది పరలోక రాజ్యంలో ఉండదు కనుక మరణ సంబంధమైన దాన్ని వెతికే ఎవరు కూడా
దేవుని రాజ్యంలో ప్రవేశించలేరని గుర్తుంచుకోవాలి. నీవు శరీర సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచితే నువ్వు శరీరానుసారంగా ప్రవర్తించిన వాడవే అని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుతారు. ఆత్మ విషయాలు అంటే ఏంటండి, దేవుని యొక్క కార్యాల మీదనే వాళ్ళ మనస్సు ఉంటుంది. కొలసీలకు రాసిన పత్రికలో ప్రభు ఒక మాట అంటారు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి అందే మనస్సు పెట్టుకునుడి కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవద్దు. పైన ఎవరున్నారంటే పైన దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైనాడని చెప్పబడింది. అంటే నీవు నిజముగా ఆత్మానుసారంగా జీవించిన వాడవైతే యేసు క్రీస్తు మీద నీ లక్ష్యం ఉంటుంది, యేసుక్రీస్తు యొక్క కార్యాల మీద ఆసక్తి ఉంటుంది, నశించిపోయేటువంటి ఆత్మల పట్ల నీకు భారం ఉంటుంది. దేశము దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, నీ చుట్టుపక్కల సమాజము దేవుణ్ణి మరచి దాని ఇష్టానుసారంగా ప్రవర్తించినప్పుడు నీ గుండెల్లో బాధ కలుగుతుంది. ఈ సమాజం ఇలా నశించిపోతుంది కాబట్టి దాని కొరకు నువ్వు కన్నీరు విడుస్తావు. ఎందుకంటే ఆత్మ యొక్క మనస్సు అదే. యేసు ప్రభు యొక్క మనసు ఏమని చెప్తుంది, ఎవ్వరు కూడా నశించిపోవట దేవుని చిత్తము కాదు, అందరూ కూడా మారు మనసు పొందాలి, అందరూ ఆ దేవుని రాజ్యంలోకి వెళ్ళాలనేది ఆయన యొక్క ఆలోచన. మరి నిజముగా నీవు కనుక ఆత్మానుసారుడు అయితే, ఆ క్రీస్తు మీద నీ మనస్సు ఉన్నట్లయితే నశించిపోయేటువంటి ఆత్మల పట్ల భారం ఉందా? ఈరోజు చాలా మంది నశించిపోయేటువంటి ఆత్మల పట్ల భారం లేకపోగా సమాజం ఇలా అయిపోయింది అలా అయిపోయిందని మనం మాట్లాడుతున్నాం. ఒకవేళ అలా అయ్యిందంటే మనమే దానికి కారణం కావచ్చు. ఎందుకంటే ఈ సమాజంలో ఉండేటువంటి చీకటి ఆత్మల మీద ప్రభావితం చేసే, ఆత్మల్ని కంట్రోల్ చేసే శక్తి ఒక పరిశుద్ధాత్మకు మాత్రమే ఉంది. దానికి లోబడిన వాళ్లకు మాత్రమే ఆ బలం వస్తుంది. అలా చేయవలసిన వాళ్ళం మనమే. మనం ఆత్మానుసారంగా జీవించలేదు కాబట్టి, ఆత్మలో ఎదగలేదు కాబట్టి శరీర కార్యాలు సమాజాన్ని లొంగ తీసుకున్నప్పుడు ఆత్మానుసారంగా చెప్పుకుంటున్న మనము దాన్ని ఎదిరించలేకపోయాం. ఎందుకంటే మనము అనుకున్నంతగా ఆత్మలో జీవించలేదు. మన మనస్సు ఎప్పుడు కూడా శరీర కార్యాల మీద ఆశ, జీతం పెరగాలి, ఉద్యోగం మంచిది రావాలి, నా బిడ్డకు పెళ్లిళ్ళు అవ్వాలి, నాకు ఇంకొక ఇల్లు కట్టుకోవాలి, ఇవన్నీ తప్పులని చెప్పడం నా ఉద్దేశం కాదు. దేవుని యొక్క ఇల్లు విడువబడినప్పుడు నీ ఇంటిని కట్టుకోవడం పాపమని చెప్తున్నాను. దేవుడి యొక్క కార్యాలు మూలన పడినప్పుడు నీ కార్యాలు చేసుకొని సంతోషించడము తప్పని చెప్తున్నాను. దేవుని కంటే కూడా నీ కార్యాలు ప్రాముఖ్యమైనవిగా ఎంచితే నీవు శరీరానుసారంగా ఉన్నవాడివే కానీ ఆత్మమూలంగా జన్మించిన వాడవు కావు. ఎందుకంటే ఒక మాట మీకు లేఖనం ద్వారా తెలియజేస్తాను, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కనుక మనం చూసినట్లయితే ఆయన అంటాడు, నా తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటయే నాకు ఆహారము, నా దేవుని యొక్క కార్యాలను చేయడమే నాకు ప్రాముఖ్యమైనది, ఇష్టమైనది అని చెప్తాడు. దేవుడు ఆత్మయై ఉన్నాడు, క్రీస్తు ఆత్మతో నింపబడి ఉన్నాడు కాబట్టి, ఆయన ఆత్మానుసారంగా ఉన్నవాడు కాబట్టి తండ్రి యొక్క ఆలోచనను మాత్రమే పరిగణలోకి తీసుకున్నాడు. మరి నీకు నాకు అదే వర్తిస్తుంది కదా. అదే క్రీస్తు యొక్క ఆత్మలో జన్మించినట్లయితే, అదే క్రీస్తు యొక్క ఆత్మానుసారంగా జీవించినట్లయితే, క్రీస్తు ఎలాగైతే తండ్రి యొక్క కార్యాలను ప్రాముఖ్యంగా ఎంచాడో నీవు నేను కూడా అలాగే ప్రాముఖ్యంగా ఎంచాలి. అలా ఎంచలేదు అని అన్నట్లయితే మనము శరీరానుసారంగా ప్రవర్తించిన వాళ్ళమనియు, రెండవది దేవుణ్ణి రెండవ స్థానానికి నెట్టిన వాళ్ళమవుతాం. కనుక సహోదరులారా, ఈ స్థితి మనలో ఉండకూడదు. దీన్ని మీరు జాగ్రత్తగా గమనించాలని ప్రతి క్రైస్తవ సహోదరుడు సహోదరి మోసపోకు. లేదంటే ఒకరోజు బాగా ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడి రాజ్యంలోకి వెళ్ళం, అంతం వరకు సహించేవాడే రక్షించబడతాడు అన్న వాక్యాన్ని మీరు మర్చిపోకూడదు. మరి అదేవిధంగా ఇంకొక పాయింట్ కూడా మీకు తెలియజేస్తాను, ఆత్మానుసారంగా జన్మించినట్లయితే, ఆత్మలో జన్మించినట్లయితే నీవు ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి పనిని కూడా చేయాల్సి ఉంటుంది. దాన్ని మీకు చూపిస్తాను. 1 యోహాను 5:4 ఇలా రాయబడి ఉంది, దేవుని యొక్క మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయమే మన విశ్వాసమని చెప్పబడింది. ఎవరైతే ఆత్మానుసారంగా జన్మిస్తారో, అనగా నీటి మూలంగా జన్మించిన తరువాత పరిశుద్ధాత్మ అనే వరమును పొందినప్పుడు నీ క్రొత్త జన్మ అనేది ప్రారంభమవుతుంది. మరి దానికి ప్రూఫ్ ఏంటని అన్నట్లయితే, ఆత్మలో ఎదుగుతూ ఉన్నప్పుడు రోజులు గడిచే కొంది నువ్వు ఏం చేస్తావంటే లోకమును జయించడం ప్రారంభిస్తావు. ఆత్మలో ఉన్న వాడికి ఇదొక సూచన. మొదట చెప్పిన రీతిగా ఆత్మ ఫలాలు కనబడతాయి.
రెండవది చెప్పిన రీతిగా ఆత్మ సంబంధమైన విషయాల మీదే మనస్సు ఉంటుంది. మూడవది దేవుని మూలముగా అనగా ఆత్మ యొక్క మూలముగా పుట్టిన ప్రతి ఒక్కడు, ప్రతి ఒక్కడు ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టలేదు. ఏ ఒక్క వ్యక్తి అయితే బాప్తీసం తీసుకున్నాడు, ఏ ఒక్క వ్యక్తి అయితే ఆత్మలో నేను పుట్టాను అని చెప్పుకున్నాడో దానికి సూచన ఏంటో తెలుసా? దేవుని మూలముగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా లోకాన్ని జయిస్తారు. అనగా శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబాలు, ఈ లోకము శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబము అనే వాటిని ఎరగా వేసింది ఈ ప్రపంచానికి. వాటిలో మునిగిపోయి తిరిగి రాలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి వాళ్ళని సాతాను లొంగ తీసుకున్నాడు. లేఖనం ఏమంటుందంటే వాళ్ళు శరీరానుసారులు కాబట్టి వాళ్ళు దాన్ని ఎదిరించే శక్తి లేదు కాబట్టి వాళ్ళు దానికి లోబడిపోయారు. మరి మన సంగతి ఏంటి? ఆత్మానుసారంగా జన్మించిన వాళ్ళమైతే ఈ లోకాన్ని మనం జయిస్తాం. గుర్తుంచుకోండి, ప్రకటన గ్రంథంలో చెప్పబడిన మాట ఏమో తెలుసా? జయించు వాణిని నా సింహాసనం మీద కూర్చుండబెడతాను. ఎవరైతే ఈ లోకాన్ని జయిస్తారో వాళ్ళు మాత్రమే దేవుని సింహాసనానికి, పరలోక రాజ్యానికి అర్హులు. ఓడిపోయిన వాడు ఎవ్వడు కూడా అక్కడ ప్రవేశించడు. మరి నీ శరీరాన్ని నువ్వు జయించగలిగావా? నీ కళ్ళు నీ స్వాధీనంలో ఉన్నాయా? నీ మనస్సు నువ్వు చెప్పినట్లు వింటుందా? నువ్వు లేయాలనుకున్నప్పుడు లేయగలుగుతున్నావా? నువ్వు ప్రార్థించాలనుకున్నప్పుడు మనసారా ప్రార్థించగలుగుతున్నావా? లేదా నీ మనసు పరిపరి విధాలుగా వెళ్ళిపోతుందా? ఈ విధంగా ఉన్నట్లయితే నీ శరీరమే నిన్ను పరిపాలిస్తుంది, కానీ నీ ఆత్మ నిన్ను పరిపాలించడం లేదు. పాపమును నువ్వు జయించలేదని అర్థం. ఈలాగ నువ్వు గనక ఉన్నట్లయితే నువ్వు ఆత్మానుసారంగా కాక శరీరము చేతనే పరిపాలించబడిన వాడువు. కనుక ప్రియమైన సహోదరులారా, వాక్యం చెప్తుంది మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. ఈరోజు నువ్వు వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుని బాప్తీస్మం తీసుకుంటే చాలు, ఆత్మలో ఎదగాల్సిన అవసరం లేదు, ఆత్మానుసారంగా జీవించాల్సిన పని లేదు అని అనుకోకూడదు. అనుకుంటే నువ్వు ఏమైతే విత్తావో దాన్నే కోస్తావు. శరీరానుసారంగా జీవించినావంటే శరీర సంబంధమైనటువంటి ఫలము మరణం, మరణము మృతుల లోకము పాతాళంలోకి వెళ్తుంది. ఆత్మానుసారమైన మనసు జీవము అనగా ఆత్మలో జీవించినట్లయితే నువ్వు లోకాన్ని జయిస్తావు, అనగా ఈ లోకం మలినాన్ని నువ్వు ఆపేస్తావు, నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకుంటావు. ఈ విధంగా దేవుడు నీలో నివసించినప్పుడు ఆ పరిశుద్ధాత్మయే రేపు దేవుడు వచ్చినప్పుడు నిన్ను దేవుని యొద్దకు చేరుస్తాడు. కనుక సహోదరులారా, మోసపోకుండా మనల్ని మనము జాగ్రత్తగా ఈ కడవర దినాలలో కాపాడుకోవాలి. మనుషులను చూచి, లోకాన్ని చూచి అందరూ అలా ఉంటున్నారు కాబట్టి నేను కూడా ఇలానే ఉంటానని చెప్పకూడదు. నువ్వు ప్రత్యేకించబడిన వాడవు, పాపంలో నుంచి బయటికి పిలువబడిన వాడవు. కనుక పాపాన్ని జయించడానికే దేవుడు నీకు ఆత్మనిచ్చాడు, కానీ ఆ ఆత్మని పక్కన పెట్టి పాపంలో పడిపోవడానికి కాదు. మరి ఆత్మలో ఎదగాలి అని అన్నట్లయితే నీవు వాక్యాన్ని రోజు ధ్యానించాలి, ప్రార్థించాలి, ఆత్మలోని సహవాసాన్ని దినదినము పెంచుకోవాలి. ఒక చిన్న పిల్లవాడు ఎలా అయితే ఆహారంతో ఎత్తి ఎదుగుతాడో ఆత్మలో కూడా నువ్వు అలా ఎదగాలని ప్రభువు నన్ను నేను ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాను. ఈ విషయంలో ఈ లోకాన్ని జయించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. మనం చిన్న ప్రార్థనతో ఈ వాక్య భాగాన్ని ముగిద్దాం. మహాధనుడైన తండ్రి, ఈ వాక్య భాగాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో, ఏ తల్లిదండ్రులు, ఏ సహోదరులు, సహోదరులు ఇలా విన్నారో ప్రభువా, వారందరూ కూడా ఆత్మానుసారంగా ప్రవర్తించాలే గాని శరీరానుసారంగా ఎట్టి పరిస్థితులను ప్రవర్తించరాదు. అసూయ, ద్వేషాలు అనేటువంటి శరీర సంబంధమైన కార్యాలు వాళ్ళలో ఉండకుండానట్లు, ప్రేమ సంబంధమైన ఫలాలు, ఆత్మ సంబంధమైన ఫలాలు వాళ్ళలో వచ్చినట్లుగా ప్రార్థిస్తూ ఉన్నాను. మాకు తోడుగా ఉండండి దేవా. మేము మోసపోకుండానట్లు, మేము మోసపోయి పాపంలో పడకుండానట్లు మాకు సహాయం చేయండి, జీవంలో నడిపించండి. మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలు.